हेलो तेलुगु व्यूअर्स वेलकम बैक टू ईटी मन वीडियो टॉपिक लोकी एपिसोड नंबर 3 लोकी सीरीज ओक लिंक किंद डिस्क्रिप्शन लो इच्चानु सो अक्कडि एवरैना चूडालनुकुंटे चूडोच्चु ఇక సోది సుత్తి ఏం లేకుండా డైరెక్ట్ గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. లేడీ లోకి తన కిడ్నాప్ చేసిన టీవీ ఆఫీసర్ దగ్గర నుంచి మైండ్ మ్యానిపులేట్ చేసి ఎలా టైం కీపర్స్ ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటుందో ఈ ఎపిసోడ్ లో మనకు చూపెడతారు. కానీ ఈ ఆఫీసర్ యొక్క మైండ్ కంట్రోల్ చేయడం లేడీ లోకి కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అప్పుడే అక్కడికి లోకి అండ్ టీవీ ఆఫీసర్స్ రావడంతో అక్కడి నుంచి తను ఏం చేసిందో మనం ఎపిసోడ్ నెంబర్ 2 లో చూడొచ్చు. టైం పోర్టల్ ఓపెన్ చేసి టీవీ హెడ్ ఆఫీస్ కు వస్తుంది. సేమ్ పోర్టల్ లో రావటం వల్ల లోకి కూడా ఇక్కడికి వస్తాడు. లేడీ లోకి తన పవర్స్ ఉపయోగించి అక్కడ ఉన్న గాడ్స్ మైండ్ కంట్రోల్ చేయాలని చూస్తుంది. కాకపోతే టీవీఏ లో ఉండటం వల్ల తన పవర్స్ అక్కడ వర్క్ కావు. సో అందుకని లేడీ లోకి వారి వెపన్స్ యూజ్ చేస్తే ఒక్కొక్క టీవీ ఆఫీసర్ తో ఫైట్ చేస్తూ ఉంటుంది. టీవీఏ హెడ్ ఆఫీస్ లో ఎక్కువ మంది టీవీఏ ఏజెంట్స్ లేరు. ఎందుకంటే లేడీ లోకి క్రియేట్ చేసిన డిఫరెంట్ టైమ్ లైన్స్ ని రిపేర్ చేయడానికి అందరూ అక్కడికి వెళ్తారు. సో ఇప్పుడు టీవీ లో కొంతమంది సోల్జర్స్ ఉన్నారు. సో వీరిని ఈజీగా దాటుకుని టైం కీపర్స్ దగ్గరికి వెళ్ళొచ్చని లేడీ లోకి డిఫరెంట్ టైమ్ లైన్స్ ని సృష్టించి ఇలా ప్లాన్ చేస్తుంది. లేడీ లోకి తో పాటు టీవీఏ హెడ్ ఆఫీస్ కు వచ్చిన మెయిన్ లోకి టీవీ ఆఫీసర్స్ తన వెపన్స్ ఉంచిన కబోర్డ్ నుంచి ఆ వెపన్స్ ని తీసుకుని లేడీ లోకి వైపు వెళ్తాడు. లేడీ లోకిని చూసిన మెయిన్ లోకి తనతో మనిద్దరం కలిసి పనిచేయొచ్చు అని చెప్తాడు. కానీ అది ఇష్టం లేని లేడీ లోకి అవసరం లేదు అని చెప్పి మెయిన్ లోకి పై అటాక్ చేస్తుంది. సో వీరిద్దరూ ఒకరితో ఒకరు ఫైట్ చేస్తూ ఉంటారు. వీరిద్దరూ ఫైట్ చేసే డోర్ వెనకాలే టైం కీపర్స్ ఉంటారు. ఇలా వీరు ఫైట్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఇద్దరు సోల్జర్స్ తో పాటు టీవీఏ జడ్జి అయిన రవాణా అక్కడికి వస్తుంది. అది చూసిన లేడీ లోకి లోకి మెడపై కత్తి పెట్టి మీరు ముందుకు రావద్దు, ఒకవేళ మీరు ముందుకు వస్తే తిన్న చంపేస్తా అని చెప్పి అంటుంది. ఇంతలో మెయిన్ లోకి లేడీ లోకి దగ్గర ఉన్న టైం ప్యాడ్ ని తీసుకుని వీరిద్దరిని అక్కడి నుంచి వేరే ప్లానెట్ కి టెలిపోర్ట్ చేసేస్తాడు. ఇలా టెలిపోర్ట్ చేసిన తర్వాత ఆ టైం ప్యాడ్ ని తీసుకుని లేడీ లోకి చూడగా దాంట్లో బ్యాటరీ డౌన్ అయిపోయి ఉంటుంది. సో వీరిద్దరు ఇప్పుడు ఏ ప్లానెట్ కి వెళ్లాలన్నా ముందర దాన్ని రీఛార్జ్ చేయాలి. టీవీఏ నుంచి బయటకు రావడంతో లోకి తన పవర్స్ తనకు వస్తాయి. సో ఈ టైం ప్యాడ్ ని తన దగ్గర ఉంచుకుంటా అని చెప్పి లోకి లేడీ లోకి దగ్గర నుంచి లాక్కొని దాన్ని మాయం చేసేస్తాడు. ఇలా చేసినందుకు లేడీ లోకి మెయిన్ లోకి పై దాడి చేయబోతుంది. కానీ అంతలోపలే ఒక చిన్న రాయి లాంటిది మెరుస్తూ వీరిద్దరు మధ్యలో పడుతుంది. అది ఏంటా అని వీరిద్దరూ బయటకు వచ్చి చూస్తే అప్పుడు లేడీ లోకి ఆ ప్లానెట్ ని చూసి ఇది ల్యామెంటిస్ 1 2077, ఈ ప్లానెట్ మూన్ విరిగి మరో 12 అవర్స్ లో ప్లానెట్ పై క్రాష్ అవుతుంది. అప్పుడు ఈ ప్లానెట్ పై ఉన్న వారందరూ చనిపోతారు. ఇది ఆ టైం ప్యాడ్ లోనే అతి ఘోరమైన అపోకలిప్స్ సిచ్యువేషన్ అని చెప్తుంది. అప్పటికే ఆ ప్లానెట్ యొక్క మూన్ చిన్న చిన్న పార్ట్స్ గా విడిపోయి ఆ ప్లానెట్ పై పడుతూ ఉంటుంది. వాటి నుంచి తప్పించుకుని వీరిద్దరూ ఒక రూఫ్ కిందకి వెళ్తారు. అక్కడ అలసిపోయి ఉన్న లోకిని చూసి లేడీ లోకి తన పవర్స్ ఉపయోగించి లోకి యొక్క మైండ్ కంట్రోల్ చేయాలని చూస్తుంది. కానీ అది చూసిన లోకి ఏం చేస్తున్నావు, నీ పవర్స్ నా పైన ప్రయోగిస్తున్నావా, అవి నా పైన వర్క్ కావు, ఎందుకంటే నీ మైండ్ కంటే నా మైండ్ చాలా స్ట్రాంగ్, అందుకనే అవి నా పైన వర్క్ కావు అని చెప్తాడు. సో వీరిద్దరూ ఒకరితో ఒకరు కాంప్రమైజ్ అయ్యి ఆ టైం ప్యాడ్ ని రీఛార్జ్ చేసుకుని ఈ ప్లానెట్ నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటారు. ఆ టైం ప్యాడ్ ని రీఛార్జ్ చేయాలంటే చాలా పెద్ద పవర్ సోర్స్ కావాలి. సో వీరు దానికోసం వెతుకుతూ ఉంటారు. ఇలా వెతుకుతున్నప్పుడు లేడీ లోకి నన్ను లోకి అని పిలవద్దు, ఆ పేరంటేనే నాకు విరక్తి వచ్చింది, నా పేరు సిల్వియా, నన్ను నువ్వు అలానే పిలువ అని చెప్తుంది. ఇలా వెతుకుతుంటే వీరికి ఒక ఇల్లు కనపడుతుంది. ఆ ఇంట్లో ఉన్న వారిని బెదిరించి లేడీ లోకి ఈ పవర్ సోర్స్ ఎక్కడుందో కనుక్కోవాలనుకుంటుంది. కానీ లోకి వద్దు, సాఫ్ట్ గా హ్యాండిల్ చేద్దామని చెప్తాడు. అది వినకుండా లేడీ లోకి ఆ ఇంటి తలుపు తంతుంది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఒక ముసలావిడ లేడీ లోకి పై ఒక వెపన్ తో దాడి చేస్తుంది. దీని దెబ్బతో లేడీ లోకి గాల్లోకి ఎగిరి కొద్ది దూరంలో కింద పడుతుంది. మెయిన్ లోకి ఆ ఇంటి విండో నుంచి లోపలికి చూడగా అక్కడ ఒక ఫోటోలో ఆ ముసలావిడ యొక్క హస్బెండ్ ఉంటాడు. సో తనలాగా రూపం చేంజ్ చేసుకుని ఆ ముందరకెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ వచ్చింది తన హస్బెండ్ కాదని గుర్తుపట్టిన ఆ ముసలావిడ లోకిపై కూడా ఆ వెపన్ తో దాడి చేస్తుంది. సో లోకి కూడా గాల్లోకి ఎగిరి లేడీ లోకి దగ్గర కింద పడతాడు. ఇలా కింద పడ్డ వీరిద్దరితో ఆ ముసలావిడ, మీరిద్దరూ మామూలు మనుషులు కాదు, మీరు డెవిల్స్, సో డెవిల్స్ కి నాతో పని ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు లేడీ లోకి మాకేమీ వద్దు, జస్ట్ ఇక్కడ ఉండేవారు ఎక్కడికి వెళ్లారో చెప్పమని అడుగుతుంది. దానికి ఆ ముసలావిడ అందరూ ట్రైన్ దగ్గరికి వెళ్లారు, ఆర్క్ దగ్గరికి వెళ్ళటానికి అంటుంది. ఆర్క్ అంటే స్పేస్ షిప్, ఆ ప్లానెట్ వదిలి వెళ్ళిపోవటానికి అందరూ అక్కడికి వెళ్తూ ఉంటారు. ఆ ట్రైన్ ఎక్కాలి అంటే టికెట్ కావాలి, కాకపోతే అది ఓన్లీ రిచ్ పర్సన్స్ మాత్రమే ఎఫర్ట్ చేయగలరు, నార్మల్ పీపుల్ దాంట్లో ట్రావెల్ చేయలేరు. సో అందుకనే లోకి అక్కడ ఉన్న గార్డ్స్ యూనిఫామ్ లోకి తన మ్యాజిక్ యూజ్ చేసి చేంజ్ అవుతాడు. ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిన లోకి లేడీ లోకిని ఆ ట్రైన్ లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కాకపోతే అక్కడ ఉన్న ఒక గార్డు లేడీ లోకిని టికెట్ ఏదే అని అడుగుతాడు. అప్పుడు లోకి ఈమెను తీసుకురామని హైయర్ అఫీషియల్ నుంచి ఆర్డర్ వచ్చింది, సో అందుకనే మమ్మల్ని ట్రైన్ లోకి వెళ్ళనియండి అని చెప్తాడు.
కానీ అది వినకుండా ఆ గార్డు టికెట్ చూపించాల్సిందే కన్ఫామ్గా అని అంటాడు. అప్పుడు లేడీలోకి తన పవర్స్ ఉపయోగించి ఆ గార్డ్ యొక్క మైండ్ కంట్రోల్ చేస్తుంది. ఇలా వీరిద్దరూ ఆ ట్రైన్లోకి ఎంటర్ అవుతారు. చాలాసేపటి తర్వాత ప్రశాంతంగా కూర్చోవడంతో వీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు లోకి తన అమ్మ గురించి అండ్ తను లోకికి ఎలా మ్యాజిక్ నేర్పించిందో కూడా చెప్తాడు. ఇదంతా వింటున్న లేడీలోకి వారు నీ రియల్ పేరెంట్స్ కాదు కదా అంటుంది. దానికి లోకి అది నీకెలా తెలుసు, నీకు అప్పుడే నీ పేరెంట్స్ చెప్పేశారా అని అడుగుతాడు. అప్పుడు లేడీలోకి ఈ విషయం నాకు చిన్నప్పుడే తెలుసు అని అంటుంది. అప్పుడు మెయిన్లోకి సరే నీ పేరెంట్స్ గురించి నువ్వు చెప్పు అని అడుగుతాడు. దానికి లేడీలోకి నాకు నా పేరెంట్స్ గురించి పెద్దగా ఏమి గుర్తులేదు అని చెప్తుంది. మరి నువ్వు ఆ మైండ్ కంట్రోలింగ్ ట్రిక్ ఎలా నేర్చుకున్నావని లోకి అడగగా అది నా సొంతగా నేనే నేర్చుకున్నానని లేడీలోకి చెప్తుంది. మెయిన్లోకి ట్రైన్లో డ్రింక్ అవైలబుల్గా ఉండటంతో తను డ్రింక్ తాగడం మొదలు పెడతాడు. అప్పుడు లేడీలోకి మనం ఈ టైం ప్యాడ్ని రీఛార్జ్ చేయాలంటే చాలా ఫైట్ చేయాల్సి ఉంటుంది, సో రెస్ట్ తీసుకోవటం మంచిది అని అంటుంది. దానికి మెయిన్లోకి సరే నువ్వు నీ స్టైల్లో రెస్ట్ తీసుకో, నేను నా స్టైల్లో రెస్ట్ తీసుకుంటా అని చెప్తాడు. సరే అని లేడీలోకి నిద్రపోతుంది. చాలా సమయం తర్వాత లేడీలోకి మెలకు వస్తుంది. అప్పటికే వీరు చాలా దూరం ట్రావెల్ చేసి ఉంటారు. లేడీలోకి నిద్ర లేచి చూడగానే అక్కడ లోకి తన నార్మల్ డ్రెస్లో ఫుల్గా తాగి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఇలా చేస్తూ ఉన్న లోకిని చూసిన ఒక వ్యక్తికి లోకిపై అనుమానం వస్తుంది. సో వెళ్ళి గార్డ్స్ని తీసుకొస్తాడు. సో ఇద్దరు లోకిలు కలిసి ఆ గార్డ్స్పై అటాక్ చేస్తూ ఉంటారు. కాకపోతే మందు దాగి ఉన్న ఈ మెయిన్లోకిని గార్డ్స్ విండో నుంచి బయటకు తోసేస్తారు. టైం ప్యాడ్ ఈ మెయిన్లోకి దగ్గరే ఉండటంతో సో లేడీలోకి కూడా తింతో పాటు కిందకు దూకేస్తుంది. లోకి చేసిన దానికి కోపం వచ్చిన లేడీలోకి లోకి మెడపై కత్తి పెట్టి ఇక చేసింది చాలు, ఆ టైం ప్యాడ్ ఇటు అని అడుగుతుంది. అప్పుడు లోకి తన మ్యాజిక్ ఉపయోగించి ఆ టైం ప్యాడ్ని తీస్తాడు. కాకపోతే ట్రైన్ నుంచి కింద పడినప్పుడు ఆ టైం ప్యాడ్ విరిగిపోతుంది. సో అది పనిచేయకుండా పాడైపోతుంది. ఇదంతా చూసిన లేడీలోకి నేను కొన్ని సంవత్సరాలుగా ప్లాన్ చేసిన దాన్ని మొత్తాన్ని నువ్వు నాశనం చేసావు అని చెప్పి ఫీల్ అయ్యి ఒక పక్కన వెళ్ళి కూర్చుంటుంది. కానీ అది చూసిన మెయిన్లోకి నువ్వు ఏం ప్లాన్ చేసావో నాకు తెలియదు, కానీ కాకపోతే ఆ ఆర్క్ ఇంకా ఈ ప్లానెట్ పైనే ఉంది, సో మన ఇద్దరం నడుచుకుంటూ వెళ్ళి ఆ ఆర్క్ని హైజాక్ చేసి మనం ఈ ప్లానెట్ నుంచి తప్పించుకుందాం అని చెప్తాడు. సరే అని చెప్పి వీరిద్దరూ ఆ ఆర్క్ వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దారిలో మెయిన్లోకి లేడీలోకితో నేను నా గురించి నీకు చాలా చెప్పేశాను, కానీ నువ్వు నీ గురించి ఏం చెప్పలేదు, సో నీ గురించి చెప్పమని అడుగుతాడు. దానికి లేడీలోకి సరే నా గురించా, ఏం చెప్పమంటావు అని అడుగుతుంది. అప్పుడు మెయిన్లోకి నువ్వు ఆ మైండ్ కంట్రోలింగ్ ఎలా చేస్తావు అని అడుగుతాడు. దానికి లేడీలోకి నేను ఎవరి మైండ్ అయితే కంట్రోల్ చేయాలనుకుంటానో వారిని టచ్ చేస్తాను, అప్పుడు వారు ఈజీగా నా కంట్రోల్లోకి వస్తారు. కానీ కొంతమంది స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్స్ ఉంటారు, వారి మైండ్ కంట్రోల్ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను కిడ్నాప్ చేసిన టీవీ ఆఫీసర్ని టైం కీపర్స్ ఎక్కడుంటారు అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి తన టీవీలో వర్క్ చేయడానికంటే ముందు తన లైఫ్ ఎలా ఉండేదో హెలిజినేషన్లో చూపించాల్సి వచ్చింది అని చెప్తుంది. అప్పుడు లోకి ఆశ్చర్యపోయి ఏంటి తనకు ముందు లైఫ్ ఉందా, అదేంటి నాకు ఏజెంట్ మోబీస్ టీవీ ఆఫీసర్స్ అందరినీ టైం కీపర్సే క్రియేట్ చేశారు అని చెప్పాడు. మరి తనకి ముందు లైఫ్ ఎలా ఉంది అని అడుగుతాడు. దానికి లేడీలోకి కాదు, వారందరూ కూడా మళ్ళానే వేరియంట్స్, కాకపోతే వారిని టీవీ ఆఫీసర్స్గా ఈ టైం కీపర్స్ కన్వర్ట్ చేస్తున్నారు అని చెప్తుంది. అప్పుడు లోకి వీరి పాస్ట్ లైఫ్ వారికి ఎవరికి గుర్తులేదు, సో అందుకనే ఏజెంట్ మోబీస్ నాకు అలా చెప్పి ఉంటాడు అని అంటాడు. ఇంతలో వీరు ఆ ఆర్క్ దగ్గరకు వచ్చేస్తారు. కాకపోతే ఆ ఆర్క్ చుట్టూ చాలామంది జనం ఉంటారు, ఎందుకంటే గార్డ్స్ ఓన్లీ టికెట్ ఉన్నవారినే ఆ ఆర్క్ లోపలికి ఎలా చేస్తూ ఉంటారు. అంత లోపలే మూన్ క్రాష్ అయ్యి ఆ ప్లానెట్ పై పడడం మొదలవుతుంది. సో మూన్ నుంచి పడుతున్న ఈ మెట్రాయిడ్స్ నుంచి తప్పించుకొని అండ్ అక్కడ ఉన్న గార్డ్స్తో ఫైట్ చేసి ఆ ఆర్క్ లోపలికి వెళ్ళడానికి ఈ ఇద్దరు లోకీస్ ప్రయత్నిస్తూ ఉంటారు. వీరిద్దరూ అక్కడున్న గార్డ్స్తో ఫైట్ చేసి అండ్ ఆ మెట్రాయిడ్స్ నుంచి తప్పించుకొని ఆ ఆర్క్ దగ్గరికి వెళ్ళి చూడగా అంతలో ఒక పెద్ద మెట్రాయిడ్ ఆ ఆర్క్ పైన పడి ఆ ఆర్క్ నాశనం చేస్తుంది. అది చూసి అక్కడున్న వారందరూ నిరాశ పడిపోతారు. లోకి అలానే నించొని చూస్తూ ఉండిపోతాడు. లేడీలోకి అయితే ఏం చేయాలో అర్థం కాక అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడితో లోకి ఎపిసోడ్ నంబర్ 3 ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ గుడ్ బై.